కరువు కాటకాలతో కన్నవూరు దూరమైపోతుంది. కడుపు చేత పట్టుకొని బతుకు తెరువు కోసం మస్కటో దుబాయో పోతే అక్కడా అదే బాధ. పాస్పోర్ట్ దీసుడు నుండి వీసా దాకా అన్నీ మోసాలే. గంటడో గుంటడో భూమి అమ్మి అప్పులు తెచ్చి లక్షలు పోసి గల్ఫు దేశాలకు పోతే సరైన పని దొరకది. కంపెనీ వీసా దొరకకుంటే దొంగతనంగా ఆడుండి ఈడుండి గొర్రెలు వాసుడు నుండి మొదలుకొని గొడ్డి చాకిరంతా చేయాలి. సంపాదనేమో గాని ఉన్నప్పులు తీరాలనే ఆరాటంతోనే అడ్డమైన కష్టం చేసినా ఇంటికి పైసలు పంపక ఆలుపిల్లల బాధలు తెలుసుకోలేక కాని దేశంలో కన్నీళ్లు తీసేవాళ్ళెంతో మంది ఉన్నారు. కడకు జైల్లో పడితే తీసేవాడే లేడు. సచ్చిన శవమైతే పీనుగ రావాలన్నా రోజూ ఎదురుచూపులతో ఏడ్చి ఏడ్చి ఇంటిల్లాదులు జీవచ్చవాలు కావాల్సిందే. విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడం తప్ప ప్రభుత్వాలవి కంటితుడుపు చర్యలే. ఇదేదో ఒకరిద్దరికున్న బాధ కాదు. వేల మంది జైళ్లలో ఉంటే వందల మంది శవాలైపోతున్నారు. లక్షల మంది సరైన వీసా లేక చాటుమాటుగా బతుకుతూ జైళ్లను మించిన నరకం అనుభవిస్తున్నారు. అందుకే అడ్రస్ లేని భర్త జాడ కోసం పరితపిస్తూ అప్పులు తీరకున్నా అవస్థలు మారకున్నా మనుంటే కండ్లనన్నా చూసుకోవచ్చని ఆలిబడుతున్న ఆవేదన ఇది. భర్త కోసం భార్య, బిడ్డ కోసం తల్లి, తండ్రి కోసం పిల్లలు అనుభవిస్తున్న బాధల్ని మస్కట్ దుబాయ్ కష్టాలుగా పాడుతూ వస్తున్న మీ పోరుపాటనే.